అయితే మంత్రివర్గ విస్తరణ అనేటువంటి అంశం తర్వాత పూర్తిగా పార్టీలో అసంతృప్తి స్వరం కావచ్చు, అసమ్మతులు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇదే అంశంపైన అసలు వైసీపీలో ఏ విధమైనటువంటి చర్చ నడుస్తుంది, నిజంగా అసంతృప్తులు ఉన్నాయా, అసమ్మతి వర్గం అంటూ ఒకటి ఏర్పడిందా అన్నది మనతో మాట్లాడడానికి ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అన్నటువంటి అంశం గడిచిన 8 నెలలుగా కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అది తుది దశకు చేరుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీలో అసమ్మతులు ఎక్కువైపోయినాయి, అసమ్మతి వర్గం ఏర్పడింది, పూర్తిగా ఒక అసంతృప్తి స్వరాలు కూడా బయటకు వినిపిస్తున్నాయి అన్నటువంటిది వాస్తవమేనా, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎవరండి ఇలాంటివన్నీ ప్రచారం చేస్తారు? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతాయి? నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా అందరికీ 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటిది. 2, చంద్రబాబు యొక్క కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని. ఇవి ప్రాథమికంగా 2 లక్ష్యాలు. సో ఈ 2 లక్ష్యాల సాధనలో కూడా మేమందరం ఒక రకంగా విజయం సాధించామని చెప్పచ్చు. మరి అలాగే ఈ 151 మంది ఎమ్మెల్యేలు కానీ, మరి అలాగే ఎమ్మెల్సీస్ ఉన్నారు, అందరూ కూడా మంత్రి కావడానికి అర్హులే. దాన్ని అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం ఒక 2.5 సంవత్సరాలు పెట్టుకుంటే మన కుటుంబ సభ్యులకే మనం ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేవాళ్ళం అవుతాం కదా అన్నటువంటిది ఆయన మొదటి రోజే చెప్పారు. ఆయన చెప్పినట్టు చెప్పిన దాని ప్రకారం ఈరోజు సెకండ్ వాట్ ఐ మీన్ రౌండ్ ఆఫ్ కేబినెట్ మినిస్టర్స్ అన్నటువంటిది మేబీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ దట్ విల్ బి అనౌన్స్డ్.